ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు కిషోర్ చంద్రదేవ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా కొన్ని అనిచితమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఇది సరైనటువంటి వ్యాఖ్యలు కాదు. వారు చేసింది వారు ఉన్నటువంటి పొజిషన్కి అబద్ధాలు కూడా మాట్లాడటం అనేది సమంజసమైనట్టు కాదని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి హయంలో బాక్సైట్కి అనుమతులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనేది వాస్తవం కాదు. వాస్తవానికి బాక్సైట్ సమస్య స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతూనే ఉంది. మొట్టమొదట పార్లమెంట్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భం పార్లమెంట్ రికార్డుల్లో కూడా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా బాక్సైట్ తీయాలనే ప్రయత్నాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఆదివాసీ బిడ్డల నుంచి కానివ్వండి, మిగిలిన ఎన్జిఓల నుంచి గమనించి వచ్చినటువంటి ఒత్తిడి మేరకి ఆ ప్రభుత్వాలు దాన్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నం వీళ్ళు చేస్తూనే ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదట మళ్ళీ 2024 మే 24 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంక్షేమ విషయాల్లో కానివ్వండి, డెవలప్మెంట్ విషయాల్లో కానీ పూర్తి అధికారాలు ఉంటాయి. అలాంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని విశాఖపట్నం గిరిజన కార్పొరేషన్లో సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ కిషోర్ చంద్రదేవ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు చేతనైతే, మీ నిజాయితీని నిరూపించుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి 97 జీవోని అబెన్స్లో పెట్టకుండా రద్దు చేసే కార్యక్రమాన్ని చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఛాలెంజ్ చేసి మాట్లాడుతుంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 97 జీవోని తక్షణమే రద్దు చేస్తామని ఇవాళ మేము మాట్లాడుతున్నాం ధైర్యంగా. గిరిజన ప్రజల పక్షాన్ని మేము నిలబడతాం. ఆదివాసీ బిడ్డల సంక్షేమం కావాలి, ఆదివాసీ ప్రాంతాలను కాపాడే ప్రయత్నం మేము చేస్తాం. మీలో చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టి అడగండి. 97 జీవోని అబెన్స్లో పెట్టకుండా జీవోని వెంటనే రద్దు చేయమని మీరు మాట్లాడండి.